ప్రభాస్ ఫ్యాన్స్ కి ముందు నా జోహారు. నిజంగా మీ ఏమంటారంటే మీ పేషెన్స్ కి నో వాట్స్. ఈ సినిమాలో ప్రభాస్ గారిని ఒక్కరినే చూసి 3 గంటలు కూర్చున్న మీ గుండెలు వందలు కాదు 1000లు బతకాలి. నిజంగా నిజంగా 1000లు బతకాలి. లవ్ యు డార్లింగ్స్. నిజంగా అంతకు మించి ఏం చెప్పలేను నేను. చాలా అంటే చాలా ప్రభాస్ గారి యాక్టింగ్ 100% ఇచ్చారు ఆయన. ఆయన దేవుడుగా ఏమైతే ఉండాలో ఆ లక్షణాలన్నీ అలవర్చుకొని చేసినట్టు అనిపించింది నాకు థియేటర్లో. ఆయన వేరే లెవెల్ చేశారన్న. తర్వాత విషయానికి వస్తే సినిమా ఫస్ట్ హాఫ్లో నాకు 2 సీన్లు ఎలివే హైలైట్ అనిపించాయి. ఒకటి మన డార్లింగ్ ఎంట్రీ ఎట్లా ఉంటుందంటే అన్న ఎలివేషన్లో పరిగెడుతుండే ఆ బాడీ చూపిస్తుండే అమ్మాయిలు అయితే పడి చచ్చిపోతారన్న అలా ఉన్నాడు. దేవుడైనా పర్లేదు తప్పుగా అనుకోవద్దు ఈ సినిమా పరంగా అని చెప్తుందని భయ్య వేరే లెవెల్ ఉంది. తర్వాత ఫైట్ ఉంటుంది ఒక చిన్న 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 ఉడతలు వచ్చి ఫైటింగ్ చేస్తాయి ఆ ఫైట్ ఉంది అది కూడా చాలా బాగా అనిపించింది. తర్వాత రావణాసురుడు వచ్చి సీతని ఇలా లేపుకెళ్ళిపోతుండే అప్పుడు మన జటాయి ఉంటాడు కదా ఆయన వచ్చి ఫైట్ చేస్తే బాగుంది. తర్వాత ఏమనిపించలేదన్న. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఆ మ్యూజిక్ భయ్య ట్రాన్స్లోకి నిజంగా తీసుకెళ్ళింది. నిజంగా మ్యూజిక్ వింటుంటే నిజంగా టెంపుల్లో ఉన్నంత హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే చాలా ఆనందంగా. ఆ లాస్ట్ ఫైట్ సీన్లో కూడా బజరంగని చూపిస్తుంటే అన్న దేవుడు అనిపించింది మాత్రం నాకు బజరంగ అన్న. ఆడియో లాంచ్లో ప్రభాస్ గారు వాళ్ళు చెప్పారు కదా పక్క సీటు ఖాళీగా థియేటర్ మొత్తంలో ఒక సీటే ఖాళీ ఉంది అది నా సీట్ నా పక్కనే. నేను 10 నిమిషాలకు ఒకసారి చూస్తున్నా వచ్చాడేమో 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 అని పలకరిస్తాడేమో అనుకున్నా కానీ పాపం సినిమా చూసి ఆయన సినిమా చూడబ్బా తర్వాత మాట్లాడుకుందాం మనం అని చెప్పి పక్కనే కూర్చున్నారు ఆయన. నేనైతే నిజంగా ఆయన చూసినప్పుడు చేతులు ఎత్తాలనిపించింది అన్న. ఆయన కట్అవుట్ కానీ ఆయన రాజీసాంగ్ కానీ ఫేస్లో నిజంగా ఒక గ్లో ఉంది. నిజంగా దేవుడు అనిపించింది నాకైతే. దాని తర్వాత చెప్పుకోదగ్గ సీన్లు ఎలివేషన్లు ఏం లేవు. లంక శ్రీలంక అనగానే మన అందరికీ ఒక నేచురల్ బ్యూటీ గుర్తు వస్తుంది. సినిమాలో ఎలా ఉందో తెలుసా మసిపూసిన మారేడుకాయలాగా నల్లగా నిగనిగలాడిపోతుంది. అది చూసి చాలా బాధేసింది. సీతాదేవిని అశోకవనంలో పెట్టాడు. అశోకవనం ఎలా ఉండాలి బ్యూటిఫుల్ నేచర్తో లేడీలు నెమళ్ళు ఇలా ఉంటుంది నార్మల్గా. దీంట్లో ఎలా ఉందో తెలుసా ఏదో ముళ్ళపొద చెట్లు ఉంటాయి కదా ఆ చెట్ల మధ్యలో ఉన్నట్టు అనిపించింది నాకు. నిజంగా చాలా బాధేసింది. పాపం హీరోయిన్ పెట్టారన్న నేను హీరోయిన్ అని ఆ కాలర్ ఎగరేసుకునే ఒక్క సీన్ కూడా లేదు పాపం సీతాదేవ. కనీసం అట్లీస్ట్ ఆమెది ఇది ఉంటుంది కదా స్వయంవరం ఆ ఒక్క సీన్ పెట్టున్నా కానీ ఏదో బాగుండేది అనిపించింది అది కూడా లేదు కాబట్టి చాలా బాధేసింది నాకు. ఓవరాల్గా ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ క్షమించండి భయ్య తప్పుగా చెప్పట్లేదు ఉన్నది ఉన్నట్టే చెప్తున్నాను. మీరైతే నిజంగా తప్పుగా అనుకోకండి థియేటర్లో చూడండి ఎంజాయ్ చేయండి. మీ ఇంకోటి చిన్నపిల్లలు ఉంటే మాత్రం భయ్య మీ పిల్లలు అల్లరి చేస్తున్నారా ఆదిపురుష్ సినిమాకి తీసుకురండి. 3 గంటలు మీ జోలికి ఏ పిల్లాడు రాడు అసలు మీరున్నారు లేరా కూడా పట్టించుకోరు అలా ఉంది సినిమా. థ్యాంక్ యూ.